అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో శ్రమించి రైతు వేదికల నిర్మాణం రూపకల్పన చేశారని, రానున్న రోజుల్లో రైతు వేదిక పరిశోధనలు కేంద్రాలుగా ఎదిగి మంచి పంటలను పండించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని మడిపల్లి తనుగుల గ్రామాల్లో రైతు వేదిక భవనాలను ప్రారంభోత్సవం నిర్వహించగా ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సంఘం నాయకులు మేళతాళాల మధ్య ఘన స్వాగతం పలికారు. 22 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టిన రైతు వేదిక భవనాలను మంత్రి ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతన్నల అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో శ్రమించి 24 గంటల విద్యుత్, సాగునీరు అందించడంతో పాటు రైతు వేదికలకు రూపకల్పన చేశారని అన్నారు. ఒకనాటి వ్యవసాయం వేరని, నేటి వ్యవసాయం ఖర్చుతో కూరుకుపోవడంతో రైతులకు ఎప్పటికప్పుడు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిస్తూ నూతన ఒరవడితో పంటలను పండించేందుకు రైతు వేదికలను నిర్వహించామని అన్నారు. రైతులకు కులం, మతం లేదని రైతు వేదికలను రైతన్నలు సద్వినియోగం చేసుకుని మంచి పంటలు సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట సర్పంచులు మూల పరశురాములు, కడ్పికొండ రాజిరెడ్డి, తిరుమల వసంత, రామస్వామి, మాదిరెడ్డి వెంకట్రెడ్డి, బల్గూరి పద్మ, సమ్మారావు, ఎంపీపీ దొడ్డె మమత, మున్సిపల్ చైర్మన్ తగ్గలపల్లి రాజేశ్వరరావు, కరీంనగర్ సహకార సంఘం ఉపాధ్యక్షుడు పింగిలి రమేష్, వైస్ ఎంపీపీ తిరుపతిరావు, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు కడవేర్గు మమత, రైతు సంఘం జిల్లా సభ్యులు కనపర్తి లింగారావు, రైతు సంఘం మండల అధ్యక్షుడు పమ్ముడి లింగారావుతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సంఘం నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే అమ్మా. ఒకనాడు ఎట్లుండను, ఇవాళ ఎట్లుందో నేను మీకు చెప్పాల్సిన అక్కర లేదు. వాగు పారితే జమ్మికుంటకు రహదారి బంద్ ఉంటుంది. వాగుల మనుషులు కొట్టుకుపోయి చచ్చిపోయిన సందర్భాలు కూడా నేను వచ్చినాకనే కళ్ళారా చూసిన నేను. కానీ ఇవాళ ఆ దుస్థితి లేదు. రెండవది, నీళ్ళ కోసం ఎంత తప్పించిందో ఈ ప్రాంతం. ఎస్ఆర్ఎస్పి కాలాలు ఉన్నప్పటికీ కూడా చివరి పొలాలకు నీళ్లు రాక ఎంత ఇబ్బంది పడ్డాను కూడా మీరు చూసారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు.
ఈ మధ్య కాలంలో ఎనకడే ఎట్లయితే వాగులలో నీళ్లు పారినయో వాగులలో నీళ్లు పారినాడు మన ఊర్లో బోర్ ఎండిపోలే మన ఊర్లో బావులు ఎండిపోలే కానీ వాళ్ళ కళ్ళ ముందే వాగెండిపోయిన తర్వాత బోర్లు వేసి వేసి బోర్ల పడ్డ ప్రాంతం బావిలు తవ్వితే నీళ్లు పడకపోతే అప్రపారిన ప్రాంతం మనం చూసాం. ఎస్ఆర్ఎస్పి కాల్వలు ఉన్నప్పటికీ కూడా కడుపునిండా పంట పొలాలకు నీళ్ళు ఎప్పుడు పారలే. ఈ మధ్య కాలంలోనే మీరు చూసినారు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మానేరు వాగు మీద ఇదే చిలక వాగు మీద పాతాళ్ళపల్లి వాగు మీద కాణిపర్తి వాగు మీద 18 చెక్ డ్యాంలు మొట్టమొదటిసారి కట్టుకున్నాం మనం. ఎక్కడ కట్టలేదు, ఫస్ట్ టైం 18 చెక్ డ్యాంలు ఇక్కడే కట్టుకున్నాం. అది కట్టుకున్న తర్వాత దాని ఫలితం ఎట్లుందో చూసాం. ముఖ్యమంత్రి గారు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఇది అని చెప్పి ఇవాళ 5,000 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా మొత్తం వాగులు ఎక్కడ కూడా వెళ్ళిపోవద్దు. గొర్రెలకు నీళ్ళు లేకపోతే తొట్లు కట్టుకున్నాం మనం, పశువులకు నీళ్ళు లేకపోతే తొట్లు కట్టుకున్నాం మనం, కానీ వాగులలో నీళ్ళుంటే తొట్లు అక్కరలేదు. వాగులలో నీళ్ళుంటే ఇవాళ ఎంత గొప్పగా రైతులకు ధైర్యం ఉంటుందో మీకు తెలుసు. అందులో భాగంగానే ఈ వాగు మీద కూడా హుజరాబాద్లో మొదలు పెడితే పాతాళ్ళపల్లి వరకు ఇవాళ మీరు ఒక 6-7 చెంటాములు కట్టుకొని ఈ వాగు ఎప్పుడు జీవనదిలాగా ఉంటుంది తప్ప వాగుల పొలాలు మునగాలని మా ఉద్దేశం కాదు, వాగు కలకల్లాడాలని మా ఉద్దేశం, వాగులో నీళ్లు పారాలని మా ఉద్దేశం, వాగులు ఎండిపోకుండా ఉంటే బావి ఎండిపోదని మా ఉద్దేశం, వాగు ఎండిపోకపోతే బోర్లో నీళ్ళుంటాయని మా ఉద్దేశం. నీళ్ళు ఒక ధైర్యం. మనం చూసినాం వర్షాకాలంలో పంట వేసేది అంత వేస్తే ఎండాకాలం వచ్చినప్పటికీ 4 ఎకరాలు వేస్తే 2 ఎకరాలు పండేది, ఇంకో 2 ఎకరాలు ఎండిపోయి గుడ్డలు మేపుకున్నాం మనం. అట్లాంటి దుస్థితి రాబోయే కాలంలో రాదు. నేను మాకు ఒక హామీ ఇస్తున్నా, ఇప్పటికే ఎన్ని మెట్లెక్కినామో ఎన్ని సమస్యలు మనం అధిగమించినామో నేను మీకు చెప్పాల్సిన లేదు. ఉండనా ఎప్పుడైనా 24 గంటల కరెంటు మీ దగ్గర, రాత్రి పూట అన్నం వండుకుంటే తినడానికి కూడా లైట్లు లేకపోతే దీపాల వెలుగులో తినేటువంటి దుస్థితి మనకు ఉండే. మనిషి చచ్చిపోతే సర్పంచ్ గారికి ఫోన్ చేసి ఒక 10 నిమిషాలు కరెంటు ఇవ్వాలని చెప్పి బతిలాడుకునే దుస్థితి ఉండే, కానీ ఇవాళ ఆ దుస్థితి లేదు. ఇవాళ 24 గంటల కరెంటు రైతాంగానికి ఉచితంగా ఇచ్చే రాష్ట్రం ఎక్కడ లేదు ఈ దేశంలో, ఒక తెలంగాణలో మాత్రమే అది ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ రైతాంగానికి ఆ పాము కాటుతో చచ్చిపోయిన ఉదంతాలు, కరెంటు శాఖతో చచ్చిపోయిన శివాల మీద పడి ఏడ్చినటువంటి ఆ సన్నివేశాలు ఇంకా మనకు గుర్తున్నాయి కాబట్టి ఆ దుస్థితి ఉండొద్దని చెప్పి అలా అది బయటపడ్డాం మనం. మీకు ఒక మాట హామీ ఇస్తున్నాం, ఇవాళ కొన్ని సమస్యలు ఉంటాయి ఊళ్ళల్లో, సర్పంచ్ గారు పరిష్కరించే సమస్య ఉంటుంది, ఎంపీటీ గారు కూర్చొని సమస్య పరిష్కరించుకోవాలి, మీ రైతాంగం కూర్చొని సమస్య పరిష్కరించుకోవాలి, కానీ పీఠముడు వేసినట్టు వేసి ఒక కొట్లాడలు పెట్టుకొని వట్టికలు ఒళ్ళు పెడితే వచ్చే ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకోండి, అది మంచిదా చెడ్డదా, లాభమా నష్టమా, బెరీ చేసుకోవాల్సింది మీరు. నేను ఏం పని చేస్తా, నేను ఏమైనా కావాలంటే మంచి కట్ట పోయిస్తా, నా కళ్ళారా చూసినా ఆ కట్ట తెగిపోయి ఎంత ఇబ్బంది పడ్డాను. కాబట్టి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది కావాలో ఏది కాకూడదో అది నిర్ణయించుకోవాల్సింది మీరు. నిర్ణయించుకున్న తర్వాత దానికి కావాలంటే తూము పెట్టి వాడి పెట్టించేటువంటి నేను పెట్టిస్తా, దానికి రోడ్ వేయించమంటే ఇస్తా, దానికి ఏదైనా కట్టపోయించమంటే పోయిస్తా, కాపని నా తోటి ఏ పని అవుతుంది, నా తోటి అయ్యే పని ఎవరు ఇబ్బంది పడకుండా గ్రామం చల్లకుండాలని కోరుకుంటే తప్ప దానికంటే భిన్నంగా ఏం కోరుకోను అది మీకు తెలుసు. ఇవాళ ఎవరు వచ్చినాక తెలియబడదు అసలు ఉండేనా మనకు, ఎంత ఊళ్ళో ఎక్కడ కూడా కింద సీసీ రోడ్డు లేక ఎన్ని ఇబ్బంది పడమని తెలుసు. ఈ ఊరు నిండు మనసుతో ఆశీర్వదించింది కాబట్టి, ఈ గ్రామానికి టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు మీకు ఎంపీ పిలిచింది. గుర్తుపెట్టుకోండి, జమ్మకొండ మండలానికి 2 సార్లు ఎంపీ పిలిచింది, రాయమాల గౌడ్కి ఒకసారి ఇచ్చింది, లతకు ఒకసారి ఇచ్చింది, సంపూర్ణమైన అధికారాలు ఇచ్చింది, సంపూర్ణమైన గౌరవాన్ని ఇచ్చింది, కడప నిండా డబ్బులు ఇచ్చింది, మిమ్మల్ని బ్రహ్మాండంగా
కడుపులో పెట్టుకొని కాపాడుకున్నట్టు చేసింది. కాబట్టి మీరు ఏం మీరేం చేయాలో మీరు నిర్ణయించుకోవాలి తప్ప నేను కాదు. ఇంకొకటి, ఇవాళ సర్పంచ్ గారికి నా రిక్వెస్ట్, రైతాంగం కూర్చోబెట్టండి. ఇవాళ మీ చట్టం ఉంటే మీ వాగులో నీళ్ళుంటాయి, అది నాకు లాభమా నీకు లాభమా అర్థం చేసుకో. అందుకనే ఆలోచన చేసుకోండి తప్ప కొంత నష్టం జరుగుతుంది, ఒక 10 పైసల మాత్రం నష్టం జరుగుతుంది, కానీ 90 పైసల మాత్రం లాభం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. గుర్తుపెట్టుకో మళ్ళా మీకు ఎక్కడ కూడా. ఇవాళ ఒకటి, నీ శని ఎట్లుండాలో నువ్వు నిర్ణయించుకోవాలి, నీ వాగు ఎట్లుండాలి నువ్వు నిర్ణయించుకోవాలి తప్ప నేను నిర్ణయించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, కొట్లాడ పెట్టుకుంటే నీ కళ్ళల్లో మట్టి పడదు తప్ప లాభం జరగదు, కాక జరగదు. కొట్లాడ పెట్టుకునే ఊళ్ళు బాగుపడవు, గుర్తుపెట్టుకోండి. సంకుచితంగా ఉండే ఊళ్ళు బాగుపడవు. ఊరంతా ఒకదారు అయితే ఊసల మీద ఒకదారు లెక్క ఉంటారు కొంతమంది వ్యక్తులు. అట్లాంటి వ్యక్తుల గురించి ఆలోచన చేసుకోవాలి. నాకు తెలుసు ఇష్యూ రాదది, కానీ జ్ఞానంతో ఆలోచించండి, ప్రజల కోణంలో ఆలోచించండి, జీవితం కోణంలో ఆలోచించండి, వ్యక్తిగతమైన కోణంలో ఆలోచన చేయకండి. మీ చిల్లర రాజకీయాలతో, మీ చిల్లర పంచాయతీతో గ్రామాన్ని వల్లకడ చేసే ప్రయత్నం చేయకండి, అది మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి, నేను అంటున్న వల్ల మీకు రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ ప్రజలు గుర్తుపెట్టుకునే పని చేయాలి. సర్పంచ్ అయితే పోతాడు, ఎంపీటీసీ అయితే పోతాడు, కానీ పలాంటి ఎంపీటీసీ ఆయంలో మాకు మంచి జరిగింది అనేటువంటి అది ఉండాలి, పలాంటి సర్పంచ్ ఆయంలో మంచి జరిగిందనే ఆలోచన ఉండాలి. కాబట్టి దయచేసి మీరు, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు పెద్ద ఎత్తున మీకు ఎంత సపోర్ట్ చేయాలంత సపోర్ట్ చేసినా రాబోయే కాలంలో కూడా గొప్పగా సపోర్ట్ చేస్తాం. కానీ గ్రామాలలో ఈ ఆకలి పోవాలి, పేదరికం పోవాలి, అంతరాలు పోవాలి. కాబట్టి దయచేసి కలిసిమెలిసి కలిసి కట్టుగా, రైతుకు కులం లేదు, రైతుకు మతం లేదు, రైతుకు కేవలం రైతు మాత్రమే. కాబట్టి రైతులందరూ చల్లగా కూర్చొని మంచి ప్లాన్లు వేసుకొని మంచి వ్యవసాయం, మంచి దిగుబడి, మంచి ధర వచ్చినట్టుగా చూసుకునేటువంటి వేదిక ఇది కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని ఇలా మీకు అంకితం చేస్తూ మీరు సెలవు తీసుకున్న జయంతి రంగారావు.